హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మమ్మకం తెలుగు నోవెల్స్. నేను మీ నివేదిత. హాలిడేస్ ఎలా అవుతున్నాయండి? పిల్లలతో క్యాంపులతో బిజీ బిజీగా అవుతున్నాయా? నాకు కూడా సేమ్ అండి, ఇంటి నిండా చుట్టాలు, సో అస్సలు టైం కుదరటం లేదు. అందుకే అప్డేట్స్ చాలా 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 లేట్గా వస్తున్నాయి. అలా అని అసలు విసిగిపోకండి. ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో రోజు మొదలు పెట్టుకుందాం. నీ చూపులే నా ఊపిరి ఎపిసోడ్ నెంబర్ 102. ఇంట్లో ప్రతి ఒక్కరిని మార్చి మార్చి అడుగుతున్నా చరణికి సంబంధించిన విషయాలు ఏమీ తెలియటం లేదు సంపత్కి. అందుకే విపరీతంగా కోపం వచ్చిన సంపత్ ఒక్కసారిగా హాల్లో తన పక్కనే టేబుల్పై ఉన్న ఫ్లవర్ వాస్ కుడి చేత్తో తీసి నేలకేసి కొట్టాడు బలంగా. దాంతో ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఏం జరిగిందోనని కంగారుగా బయటకు వచ్చారు. అందరితో పాటు వర్షిణి కూడా బయటకు వచ్చింది. ఏమైందండి, ఏమైంది నాన్నగారు, ఏం జరిగింది సంపత్ అంటూ ఒకరి తర్వాత ఒకరు ఆందోళనగా అడుగుతున్నా ప్రతి ఒక్కరి వంక చూసి ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉన్న సంపత్ని మళ్ళీ అడిగారు హరినాథ్. నేలపై ముక్కలుగా పడి ఉన్న ఫ్లవర్ వాజ్ వైపు ఆశ్చర్యంగా చూస్తూ, ప్రస్తుతం నా చేతి నుండి కింద పడ్డ ఫ్లవర్ వాజ్ మాత్రమే ముక్కలైంది, కానీ మీరంతా చేస్తున్న పనులకు నా మనసు ముక్కలవుతోంది. దానికి ఎవరు సమాధానం చెప్తారు? అంటే ఈ ఫ్లవర్ వాజ్కి ఉన్న విలువ కూడా నాకు నా మనసుకు లేదా అంటూ కోపంగా అడిగాడు సంపత్. ఏంటండి ఆ మాటలు, ఏ విషయం గురించి మీరు మాట్లాడుతున్నారండి అని అడిగింది శిశిర కాస్త అయోమయంగా. నేను హాస్పిటల్లో డిశ్చార్జ్ అయిన తరువాత మన ఇంటికి వెళ్ళలేదు. మన ఇంటికి తీసుకుని వెళ్లకుండా ఈ రెస్ట్ హౌస్కి ఎందుకు తీసుకుని వచ్చారు? ఆ రోజు నుండి ఈ రోజు వరకు చరణి గురించి అడుగుతున్న ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక మాట చెప్పి దాటవేస్తున్నారు తప్ప నిజాన్ని ఎందుకు నా నుండి దాస్తున్నారు? అసలేం జరిగింది, ఏం జరుగుతోంది ఇంట్లో అంటూ ఆవేశంగా అడిగాడు సంపత్. నాన్నగారు ప్లీజ్ కంగారు పడకండి, అన్ని విషయాలు చెప్తాను. మీ ఆరోగ్యం కాస్త కుదుట పడనియండి. ప్రస్తుతానికి ప్రశాంతంగా ఉండడానికి ట్రై చేయండి, లేదంటే అనవసరంగా ఆరోగ్యం మళ్ళీ మొదటికి వస్తుంది అన్న వరుణ్ వైపు సంపత్ చూసిన చూపులకు ఒక్కసారిగా భయం పుట్టింది అతనిలో. ఎర్రగా చింత నిప్పుల్లా మారిన కళ్ళు, కోపంతో ఉగ్రరూపం దాల్చిన నారసింహుడిలా ఉన్నాడు సంపత్. అంటే మీరు చెప్పే వరకు నేనేమీ అడగకూడదు, నా రక్తం పంచుకుని పుట్టిన నా చెల్లెల గురించి కూడా నేను ఆలోచించకూడదు. మీరు ఎలా చెప్తే అలా విని పడి ఉండాలి. మొన్నటి వరకు ఆరోగ్యంగా ఉన్నాను కాబట్టి నాకు విలువ గౌరవం దక్కాయి ఇంట్లో. ఈరోజు కాస్త ఆరోగ్యం క్షీణించేసరికి నోరు మూసుకొని మూల కూర్చోమంటున్నారు, అంతేనా అంటూ హై పిచ్ వాయిస్లో గట్టిగా అడిగాడు సంపత్. సంపత్ ఏంట్రా ఆ మాటలు, నీకు ఇంట్లో ఎందుకు విలువ తగ్గుతుంది? అనవసరంగా ఏదేదో ఊహించుకుని ఆందోళన పడకు, అతిగా ఆలోచించకు అంటూ మాట్లాడుతున్న హరినాథ్ మాటలకు మధ్యలోనే అడ్డుపడ్డాడు వరుణ్. ఆగండి తాతయ్య అన్న వరుణ్ మాటలకు ఆశ్చర్యంగా చూశారు అందరూ. వద్దు తాతయ్య, ఇంకా మనం నిజం దాచడానికి ప్రయత్నించొద్దు అన్న వరుణ్ మాటలకు ఇంకాస్త ఆశ్చర్యపోయారు హరినాథ్. నాన్నగారు, కొన్ని విషయాలు ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది, మరికొన్ని విషయాలు ఎంత ఆలోచించకుండా ఉంటే అంత మంచిది. కొన్ని నిజాలు మనం నమ్మినా మన మనసు నమ్మటానికి సిద్ధంగా ఉండదు. ఆఫ్కోర్స్ ఇవన్నీ మీకు తెలిసినవే, అయినా కూడా ఈరోజు నేను మీకు నిజం చెప్పాలి అనుకుంటున్నాను. ఏ నిజం తెలిస్తే మీ ఆరోగ్యం దెబ్బతింటుంది అని ఆలోచిస్తున్నామో ఆ నిజం తెలియక మీరు లోపలే పడుతున్న బాధని అర్థం చేసుకోగలను. అందుకే నేను చెప్పేది పూర్తిగా వినండి, మీ మనసుని ప్రశాంతంగా ఉంచుకోండి. మీరు ఎంతగానో నమ్మే మీ చెల్లెలు మిమ్మల్ని మోసం చేసింది. అన్యాయంగా మన ఆస్తులను తన సొంతం చేసుకుని నిర్దాక్షిణ్యంగా వయసులో పెద్దవారైన తాతగారిని తన కన్న తండ్రి అని కూడా చూడకుండా బయటకు గెంటేసింది. అతి కష్టం మీద ఆఫీస్ మాత్రమే కాపాడుకోగలిగా, కానీ ఇల్లు, గెస్ట్ హౌస్, ఫామ్ హౌస్ ఏవీ ప్రస్తుతం మన సొంతం కాదు. అలాగే మీ చెల్లెలు కూడా మన కుటుంబంలో సభ్యురాలు కాదు. అది మీరు నమ్మలేని నిజమే, కానీ నమ్మక తప్పదు నాన్నగారు. కొన్ని నిజాలు చేదుగానే ఉంటాయి నాన్నగారు, కానీ జీర్ణించుకోవాలి అంటూ సంపత్ ఎదురుగా మోకాళ్ళపై కూర్చుని అతని చేతులు పట్టుకుని అతని కళ్ళల్లోకి సూటిగా చూస్తూ చాలా కూల్గా చెప్పాడు వరుణ్. అన్నీ విన్న సంపత్ ఆలోచన ఇంకా చరణి గురించే ఉంది. అందుకే ఇప్పుడు చరణి ఎలా ఉంది, తను ఆనందంగానే ఉందా?
ఎటువంటి సమస్య లేకుండా సంతోషంగా ఉందా అన్నాడు సంపత్. ఇంకా తన తల్లి గురించి ఆలోచిస్తున్న సంపత్ మాటలకు ఆశ్చర్యపోయింది రమ్య. ఏంటి మామయ్య ఇది, మిమ్మల్ని ఇంతగా మోసం చేసిన మా అమ్మ మీద ఇంకా మీరు ఇంత పాజిటివ్ రెస్పాన్స్ చూపిస్తున్నారా? అటువంటి మోసగత్తు గురించి ఇంత గొప్పగా ఆలోచిస్తున్నారా? ప్లీజ్ మామయ్య, అమ్మ గురించి ఆలోచించి మీరు ఇబ్బంది పడకండి. తానేమీ తెలుసో తెలియకో చేయలేదు, కావాలనే ప్లాన్ ప్రకారం చేసింది, మనల్ని టార్గెట్ చేసింది. అటువంటి వ్యక్తి గురించి మాట్లాడుకోకపోవడమే మంచిది అంది రమ్య కాస్త బాధగా. అయ్యో రామచంద్ర, మీకు ఎలా చెప్తే అర్థమవుతుంది? నాకు ఆస్తులు అంతస్తులు ముఖ్యం కాదు, చరణి ముఖ్యం, చరణి జీవితం ముఖ్యం, తను తన జీవితం సంతోషంగా ఉండడమే ముఖ్యం. అది మీ ఎవరికీ అర్థం కాదా అంటూ మాట్లాడుతున్న సంపత్ చూపులు అనుకోకుండా వర్షిణిపై పడ్డాయి. వెంటనే అప్పటి వరకు కోపం బాధ ఉన్న సంపత్ ముఖంలో చిరాకు, అసహనం, అసహ్యం మొదలయ్యాయి. ఎవరు ఎవరు ఈమెను ఇంట్లోకి రాణించారు? నా అనుమతి లేకుండా నా ఇంట్లోకి తను ఎలా అడుగుపెట్టింది అంటూ గట్టిగా అరుస్తున్న సంపత్ దగ్గరగా వచ్చి అతని భుజంపై చేయి వేసి, సంపత్, ప్రతి చిన్న విషయానికి ఇలా కంగారు పడద్దు. తను వర్షిణి, ఈ ఇంటికి కోడలు, నీ కొడుకుకి తాళి కట్టిన భార్య, మన ఇంట్లో కాకపోతే ఎక్కడ ఉంటుంది? అయినా తను నీ గురించి ఆలోచిస్తూ నీ కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకుంటోంది. ఆ విషయం ఎందుకు నీకు అర్థం కావటం లేదు? తను నీ ప్రాణాలను కాపాడింది, నీ కంపెనీ సమస్యల్లో చిక్కుకున్నప్పుడు ధైర్యంగా ముందడుగేసి కంపెనీని కాపాడింది, నీ కుటుంబం రోడ్డు మీద పడకుండా కాపాడింది అంటున్న హరినాథ్ మాటలకు అడ్డుపడి, ఏమంటున్నారు నాన్నగారు, తను మన కుటుంబాన్ని కాపాడమేంటి, అసలు ఏం మాట్లాడుతున్నారు? నిజం మాట్లాడుతున్నాను సంపత్, నిజమే మాట్లాడుతున్నాను సంపత్. ప్రస్తుతం కంపెనీ సీఈఓగా సంతకం చేసింది, బాధ్యతలు నిర్వర్తిస్తున్నది వేరెవరో కాదు, వర్షిణినే అంటూ జరిగిన విషయమంతా వివరంగా చెప్పారు హరినాథ్. అది విన్న సంపత్లో మార్పు వచ్చింది, కానీ ఇంకా ఏదో చెప్పలేని బాధ వర్షిణిని ఇంటి కోడలుగా అంగీకరించలేకపోతోంది. అందులోనూ చరణి ఆబ్సెన్స్ ఒప్పుకోలేకపోతోంది అతని మనసు. మామయ్య నన్ను క్షమించండి, నా మీద మీకు కోపం ఉండటం నేను ఒప్పుకుంటాను, కానీ దయచేసి నన్ను ఈ కుటుంబానికి మీ అందరికీ దూరం చేయొద్దు. మీరు ఒప్పుకునే వరకు ఇంటి కోడలుగా నేను ఏ రోజు ప్రవర్తించను, ఒక గెస్ట్ లాగానే ఉంటాను. అంతేకాని ఇంటి నుండి బయటకు పొమ్మని మాత్రం చెప్పకండి ప్లీజ్ అంటూ రెండు చేతులు జోడించింది వర్షిణి. తన ప్రాణ స్నేహితుడు కూతురు తనని ఇంట్లో ఉంచమని అలా వేడుకోవటం, క్షమాపణలు చెప్పడం భరించలేకపోయాడు సంపత్. కానీ ఆ స్నేహం వెనుక ఉన్న చేదు బాధ తన మనసుని రాయిగా మార్చింది. నువ్వు ఇంటి కోడలుగా వచ్చినందుకు మొదట నేను అనుమతించలేకపోయిన మాట నిజమే, నీ స్థానంలో నా చెల్లెలు కూతురు ఉండాలి అని కోరుకున్నాను, కానీ నువ్వు ఇంటికి వచ్చిన తరువాత నీతో అందరూ కలిసిన తీరు, నీ గురించి నా కొడుకు పడే ఆరాటం, ఎవ్వరు ఏమన్నా పల్లెత్తు మాట కూడా అనుకుండా మౌనంగా భరించే నీ వ్యక్తిత్వం, అన్నీ నా మనసుని మార్చేశాయి. కానీ ఒక్క విషయం, నా చెల్లెలికి ఇచ్చిన మాట వల్ల నిన్ను కోడలుగా అంగీకరించలేకపోయాను. తీరా నువ్వు నా ఇంటి కోడలువి అని నా మనసు అంగీకరించే సమయానికి నువ్వు ఆ మోసగాడైన విశ్వనాథ్ కూతురివి అని తెలిసింది. అందుకే ఈ ఒక్క కారణంతోనే ఈరోజుకి నిన్ను ఈ ఇంటికి కోడలుగా అంగీకరించలేకపోతున్నాను. నా కుటుంబాన్ని కాపాడావంటూ గొప్పగా చెప్తున్నారు కదా, నిజంగా నా కుటుంబాన్ని కాపాడినందుకు నీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. కానీ నా కొడుకు భార్యగా మాత్రం నిన్ను అంగీకరించలేకపోతున్నాను. అయినా ఈ ఇంట్లో నిన్ను ఉండమని చెప్పే హక్కు నాకేముంది? ప్రస్తుతం నువ్వు సీఈఓవి కదా, అంటే నా కంపెనీ, ప్రస్తుతం నేనుంటున్న ఈ ఇల్లు ప్రతీది నీదే, నిశ్చింతగా నువ్వు ఉండొచ్చు, నిన్ను కాదనే హక్కు ఇక్కడ ఎవ్వరికీ లేదు, చివరికి నాకు కూడా అని చెప్పి అక్కడి నుండి తన వీల్ చైర్ మూవ్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు సంపత్. రూమ్లోకి వెళ్ళిన సంపత్ ఆలోచన మొత్తం చరణి చుట్టూనే ఉంది. చరణిని ప్లాన్ ప్రకారమే నా నుండి దూరం చేశారు, అంటే చరణి ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది. ఇప్పుడు నా చెల్లిని ఎలా కాపాడాలి, తన జీవితం సంతోషంగా ఎలా మార్చాలి? ఏదైతే జరగకూడదు అని ఇన్ని రోజులు నేను భయపడుతున్నానో అదే జరగబోతోంది.
మోసం విలువ ఎంత భయంకరంగా ఉంటుందో తెలిస్తే చరణి తట్టుకోగలదా అంటూ ఎన్నో ఆలోచనలు మరెన్నో భయాలు వెంటాడుతున్నాయి సంపత్కి. ఇంతలో తన దగ్గరకు వచ్చింది వర్షిణి. ఆమెను చూడగానే ముఖం పక్కకు తిప్పుకున్న సంపత్ ఎదురుగా వెళ్ళింది వర్షిణి. ఎందుకు ఇక్కడికి వచ్చావంటూ అడిగేందుకు సిద్ధమైన సంపత్ వైపు చూసి, కంగారు పడకండి మామయ్య, మళ్ళీ నన్ను కోడలుగా ఒప్పుకోండి ప్లీజ్ అని మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికైతే రాలేదు, కానీ నాకు ఒక విషయం అర్థమైంది. మీరు చరణీ పిన్ని విషయంలో ఏదో ఆందోళన పడుతున్నారు, అది నాకు బాగా తెలుస్తోంది. మీ ఆందోళన తగ్గించే సమస్య తెలుసుకుని దానికి పరిష్కారం ఆలోచించాలి అన్న ఉద్దేశంతో మాత్రమే వచ్చాను, కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అనే ఆలోచన నాకు అస్సలు లేదు. నేనేమి బెంగపడ్డం లేదు, బాధపడ్డం లేదు. నా చెల్లెల్ని కాపాడుకోవడం ఎలాగో నాకు బాగా తెలుసు. అయినా తనేమీ ఆపదలో లేదు, తనిప్పుడు సంతోషంగా ఉంటోంది, నాకు దూరంగా మాత్రమే ఉంటోంది అంటూ మొహం పక్కకు తిప్పుకున్నాడు సంపత్. ప్లీజ్ మామయ్య, అబద్ధం చెప్పకండి, మీ మనసులో బాధని నేను గ్రహించాను. ఈరోజు కాదు మామయ్య, మీరు హాస్పిటల్లో ఉలుకు పలుకు లేకుండా ఉన్నప్పుడే మీ చెల్లెలు బాధలో ఉంది అని నేను చెప్పిన అబద్ధం వినగానే మీకు తెలియకుండానే మీలో కదలిక వచ్చింది. అంటే ఖచ్చితంగా అదే నిజం. మనసులో బాధ వేరొకరితో చెప్పుకుంటే తీరుతుంది అంటారు కదా, అలాని నేనేమి గొప్ప వ్యక్తిని కాదు మామయ్య, కానీ మీ మనసులో బాధను పంచుకోవాలి అనుకుంటున్నాను. ప్లీజ్ మామయ్య, దయచేసి నిజం చెప్పండి. ఒక కోడలుగా కాదు, ఒక స్నేహితురాలుగా కూడా కాదు, మీ బాధను పంచుకునే ఒక మనిషిగా నన్ను అర్థం చేసుకోండి. ఈ విషయం వరుణ్తోనో లేక తాతయ్యతోనో చెప్పి వాళ్ళని కంగారు పెట్టడం నాకు ఇష్టం లేదు. అలాగే వాళ్ళు అడిగే ప్రశ్నలతో మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కూడా ఇష్టం లేదు. అందుకే ధైర్యం చేసి వచ్చాను అంటున్న వర్షిణి మాటలు చూపు తన దగ్గరగా వచ్చి అలా భరోసా ఇస్తున్నట్లుగా చేతులు పట్టుకొని మాట్లాడడం అన్నీ కూడా విశ్వనాథ్నే గుర్తు చేస్తున్నాయి సంపత్కి. ఎన్నో సంవత్సరాల తరువాత వర్షిణినే తన ప్రాణ స్నేహితుడి రూపంలో వచ్చిందా అన్నట్లుగా ఆప్యాయంగా అనిపించింది అతనికి. అందుకే వర్షిణి మాటలకు అలా బొమ్మలా చూస్తూ ఉండిపోయాడు సంపత్. బాధను పంచుకోవడానికి, మనసులో మాటలు తెలుసుకోవడానికి ఎవరైనా ప్రయత్నించవచ్చు కదా, నన్ను కూడా ఒక సాటి మనిషిగా అనుకుని చెప్పండి మామయ్య, అసలు ఏం జరిగింది, ఎందుకు మీ మనసు అంత ఆందోళనగా ఉంది అంటున్న వర్షిణి చూస్తూ అతనికి తెలియకుండానే అతని చెయ్యి వర్షిణి చెంపపై పెట్టి, నా మీద కోపంగా లేదా నీకు అన్నాడు సంపత్ అప్రయత్నంగానే. ఏంటి మామయ్య ఇది, మీ మీద నాకెందుకు కోపం వస్తుంది మామయ్య అంటూ అంతే అభిమానంగా అతని చేతిని ఆమె చేతుల్లోకి తీసుకుంది వర్షిణి. మీ గురించి మా నాన్నగారు ఎంత గొప్పగా చెప్పేవారో తెలుసా, మా నాన్న చెప్పే ఆ గొప్ప వ్యక్తి మీరే అని తెలిసిన రోజు నేను అటువంటి గొప్ప వ్యక్తి ఇంటికి కోడలుగా అడుగుపెట్టానని ఎంత సంబరపడ్డానో తెలుసా. ఒక్కొక్కసారి మన కళ్ళు చెవులు కూడా మనల్ని మోసం చేస్తాయి మామయ్య, కానీ ఇప్పుడు మనం ఉన్న పరిస్థితుల్లో ఆ పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ మర్చిపోయిన విషయాల్ని గుర్తు చేసుకునే సమయం కాదు. మీకు నాన్నగారికి మధ్య ఏం జరిగిందో మీ ఇద్దరికీ మాత్రమే తెలుసు, కాబట్టి మీకు మీరుగా నిజాన్ని తెలుసుకోవాలి తప్ప నేను చెప్తే కాదు అంటూ చాలా చాకచక్యంగా మాట్లాడుతున్న వర్షిణి మాటలకు మెస్మరైజ్ అయ్యాడు సంపత్. నీలో మీ నాన్న స్పష్టంగా కనిపిస్తున్నాడు వర్షిణి, తను కూడా ఇంతే, ఎప్పుడు ఎదుటి వాళ్ళ మనసును ఇట్టే పసిగట్టి మాటలతో మెస్మరైజ్ చేసి తన వైపు తిప్పుకుంటాడు. బహుశా విద్య నీకు కూడా నేర్పించాడా అంటూ చిన్నగా నవ్వాడు సంపత్. ఏమో మామయ్య, నాకెలా తెలుస్తుంది, మీ ప్రాణ స్నేహితుడి ఆలోచన తీరు మాట తీరు మీకే బాగా తెలుస్తుంది. నిజానికి మీతో దూరమైన బాధ అతనిలో చాలా మార్పే తెచ్చింది. అందరం దగ్గరే ఉన్నా ఏదో ఒంటరితనం ఫీల్ అయ్యేవారు, అయినా అవన్నీ జరిగిపోయిన మాటలు. ప్లీజ్ మామయ్య నిజం చెప్పండి, ఏం జరిగింది అంటూ ఇంకాస్త అభిమానంగా అడిగింది వర్షిణి. ఈసారి మాత్రం సంపత్కి వర్షిణిపై నిజంగానే అభిమానం అనురాగం అనిపించింది. అందుకే అతనికి తెలియకుండానే వర్షిణిని దగ్గరగా తీసుకుని నుదుటిపై చేయి పెట్టి ఆశీర్వదించాడు సంపత్. సంతోషంగా ఉండు,
ఇక ఇక్కడ నుండి వెళ్ళిపో వర్షిణి అంటూ మనసు మూలల్లో ఏవో జ్ఞాపకాలు కుదిపేస్తూ ఉంటే అతి కష్టం మీద మాటలు కూడబెట్టుకుంటూ చెప్పాడు సంపత్. అది కాదు మామయ్య, నేను చెప్పేది అర్థం చేసుకోండి. సమస్య వచ్చే వరకు ఎదురు చూసే కన్నా ఆ సమస్య రాకుండా ఆపటం మంచిది కదా. దయచేసి అసలు ఏం జరిగిందో చెప్పండి మామయ్య అంటూ మళ్ళీ ఇంకాస్త ప్రెజర్ చేయటానికి ట్రై చేసింది వర్షిణి. ప్లీజ్ వర్షిణి, ఇంతకంటే నన్ను ఇబ్బంది పెట్టకు, దయచేసి ఇక్కడ నుండి వెళ్ళిపో అంటూ కళ్ళు మూసుకుని అప్పటికే సుడులు తిరుగుతున్న కన్నీటిని రెప్పచాటుగా దాచుకుంటూ చెప్పాడు సంపత్. ఇంకా సంపత్కి స్ట్రెస్ ఇవ్వటం మంచిది కాదని, సరే మామయ్య ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ ఫీలింగ్స్ బట్ ఈరోజు కాకపోయినా ఇంకొక రోజు మీరు నిజం చెప్తారు అనే ఆశతోనే వెళ్తున్నాను అని చెప్పి వెళ్ళిపోయింది వర్షిణి. వర్షిణి వెళ్ళిన తరువాత, నన్ను క్షమించు వర్షిణి, మొదటిసారి నీతో ఇంత చనువుగా మాట్లాడితే చాలా సంతోషంగా అనిపించింది, కానీ చెప్పుకోలేని ఎన్నో ప్రాబ్లమ్స్ నా మనసుని నా మాటని ఆపేస్తున్నాయి. ప్రస్తుతం నా ఆలోచన అంతా చరణి గురించే, తన జీవితం ముందు సెట్ అవ్వాలి, ఆ తరువాత నీ గురించి ఆలోచిస్తాను అనుకున్నాడు సంపత్ మనసులో. సంపత్ గది నుండి బయటకు వెళ్ళిన వర్షిణిని చూసి సంతోషంగా వచ్చి గట్టిగా హగ్ చేసుకున్నాడు వరుణ్. సూపర్ వర్షిణి, సూపర్, నిజంగా నువ్వు ఇంత త్వరగా నాన్నగారికి దగ్గర అవుతావని నేను అసలు ఊహించలేదు తెలుసా. నాన్నగారు నీతో అంత బాగా మాట్లాడుతూ నిన్ను పట్టుకోవడం చూసి నా కళ్ళని నేనే నమ్మలేకపోయాను, చాలా ఆశ్చర్యపోయాను. ఇప్పుడు నాకు పూర్తి నమ్మకం వచ్చేసింది వర్షిణి, త్వరలోనే నాన్నగారు నిన్ను ఈ ఇంటి కోడలుగా స్వీకరిస్తారు అని చాలా హ్యాపీగా అనిపిస్తోంది. వరుణ్ అంత సంతోషంగా మాట్లాడుతున్నా వర్షిణికి మాత్రం ఏమీ వినిపించటం లేదు. సంపత్ మనసులో బాధ ఏంటో తెలుసుకోవాలి అన్న ఆరాటం తప్ప ఇంకేం ఆలోచన లేదు తనలో. అందుకే మొహమాటంగా కాస్త నవ్వి వెళ్ళిపోయింది వర్షిణి. కాస్త ఆశ్చర్యంగా చూస్తున్న వరుణ్ దగ్గరకు అప్పుడే వచ్చింది రమ్య. ఏంటి బావా, వర్షిణి వెళ్తున్న వైపే చూస్తూ ఇంత దూరంగా నిల్చున్నావు, అంత సరదాగా ఉంటే కాస్త దగ్గరగా వెళ్ళొచ్చుగా అంటూ భుజంతో కాస్త తడుతూ నవ్వుతూ అడిగింది రమ్య. లేదు రమ్య, లేదు రమ్య, వర్షిణి ఎందుకో డిస్టర్బ్డ్గా ఉంది, లోపల నాన్నగారు ఈరోజు చాలా క్లోజ్గా మాట్లాడారు తనతో, అయినా కూడా తను ఎందుకు డిస్టర్బ్ అయ్యింది అన్నాడు వరుణ్. అయ్యో బావా, మామయ్యలో అంత త్వరగా మార్పు ఎందుకు వస్తుంది, ఖచ్చితంగా వర్షిణి బాధపడేలా ఏదో జరిగి ఉంటుంది. అది నీతో చెప్పి నిన్ను బాధ పెట్టడం ఇష్టం లేక అలా మౌనంగా వెళ్ళిపోయి ఉంటుంది వర్షిణి, తన బాధ తీరాక ఖచ్చితంగా చెప్తుందిలే, అయినా నీతో కాకపోతే వేరే ఎవరితో మాట్లాడుతుంది చెప్పు, టెన్షన్ పడకు బావా, ముందు వెళ్ళి వర్షిణితో కాస్త ప్రేమగా తన మైండ్లో రిలీఫ్నెస్ వచ్చేలా మాట్లాడు. అలాగే ఎల్లుండి ఉదయం కొత్త ప్రాజెక్ట్ డీల్ చేయడానికి కంపెనీ సీఈఓగా వర్షిణి ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి, ఆ విషయం ఒకసారి తనకి రిమైండ్ చెయ్యు, సరేనా అంది రమ్య. గుర్తుంది రమ్య, ఈ ప్రాజెక్ట్ మనకి చాలా ఇంపార్టెంట్, మొదటిసారి నాన్నగారు లేకుండా మన కంపెనీని నమ్మి మనతో డీల్ కుదుర్చుకోవాలి అనుకుంటున్నారు ఆ ఎమ్మెల్సీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వాళ్ళు, సో కన్ఫామ్గా ఆ రోజు తను అటెండ్ అవుతుంది అన్నాడు వరుణ్. ఓకే బావా, కాస్త పనుంది, నేను బయటకు వెళ్ళి వస్తాను, తరువాత నీతో మాట్లాడతానే, బాయ్ అని చెప్పి రమ్య అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఎమ్మెల్సీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్తో డీల్ కుదుర్చునేందుకు తయారై బయలుదేరారు ఇద్దరు ఆ రోజు. ఇంతలో వరుణ్కి అను నుండి కాల్ వచ్చింది, లండన్ నుండి స్పెషలిస్ట్ డాక్టర్ వచ్చారు, సో సంపత్ గారిని తీసుకుని రమ్మనమని చెప్పింది అను. దాంతో మీటింగ్కి అటెండ్ అయ్యే పని వర్షిణి కప్పచెప్పి వరుణ్ హాస్పిటల్కి బయలుదేరాడు. డీల్ కుదుర్చుకునేందుకు బయలుదేరిన వర్షిణికి ఎవరో ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకోబోతూ కనిపించారు. వెంటనే కార్ ఆపమని చెప్పింది వర్షిణి, కానీ డ్రైవర్, మేడం ఇది సిటీ అవుట్స్కర్ట్, చాలా డేంజరస్ ఏరియా, ఇక్కడ కార్ ఆపడం అంత సేఫ్ కాదు అన్నాడు. నాకు తెలుసు, ముందు కార్ ఆపమని చెప్పాను కదా అంటూ ఆర్డర్ వేసినట్లుగా వర్షిణి కోపంగా చెప్పడంతో సడన్ బ్రేక్ వేశాడు డ్రైవర్. హాస్పిటల్లో సంపత్ని టెస్ట్ చేసిన డాక్టర్ తనకు ట్రీట్మెంట్ మార్చి కొన్ని మెడిసిన్స్ ఫిజియోథెరపీ వల్ల త్వరగా కోలుకునే అవకాశం ఉంది అని చెప్పడంతో చాలా సంతోషంగా అనిపించింది వరుణ్కి. ఇద్దరూ రిటర్న్ అవుతుండగా డీల్ కుదుర్చుకునేందుకు వర్షిణి రాలేదు అని ఫోన్ రావడంతో టెన్షన్ మొదలైంది వరుణ్లో. అసలు వర్షిణి ఎందుకు అటెండ్ కాలేదు అని వెంటనే ఫోన్ చేశాడు వరుణ్. కానీ
వర్షిణి ఫోన్ నాట్ రీచబుల్ వస్తోంది. వరుణ్లో కంగారు ఆందోళన ఇంకాస్త ఎక్కువైంది. అదండి ఈరోజు స్టోరీ విన్నారు కదా. ఇంతకీ వర్షిణి ఎందుకు మీటింగ్కి అటెండ్ కాలేదు? ఇంత ప్రెస్టేజియస్ ప్రాజెక్ట్, అంత అత్యవసరమైన మీటింగ్ని అటెండ్ కాకుండా ఎక్కడికి వెళ్ళి ఉంటుంది అనే ఆసక్తికరమైన విషయాలు నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్. అన్నట్లు లైక్స్ అండ్ కామెంట్స్ అస్సలు మర్చిపోవద్దు. మళ్ళీ నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మీ ముందు ఉంటా. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. మీ నివేదిత ఆదిత్య.